ஹலோ, வீடியோனா? ஓகே. ஸோ என்னது, இவ்வளோ பெண்டக்காய் எப்படி செய்யணும் ఎలా అనే దాని మీద కొంచెం కోర్స్ చేద్దాం అంటున్నా. ముక్కలు తరిగాను, అవి వింత షేప్ లో వచ్చేలా అనిపిస్తుంది. సో మంచి ఫ్రై, దాంట్లో ఉల్లిపాయలు తరిగేశాను. ఉప్పు కారం ఎప్పుడు వేద్దామా అని ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. బట్ ఆల్మోస్ట్ చేసేసి, బట్ అదే లోపల ఇది పోగుద్దే టెన్షన్ అంటే. ఉప్పు కారం ఉల్లిపాయలన్నీ రెడీ పెట్టినాను. సో యాక్చువల్లీ 21 డేస్ అది మొదటి పూత. మా అమ్మ చెప్పింది 3వ పూతకు మూసేయాలి, ఆపేయాలి. సో 2 పూతలు వచ్చిన కూడా చెప్తా. సో 21 డేస్ ఇంట్లో ఉన్నాము, ఏం చేద్దాం ఏం చేద్దాం అని సరే టీవీ చూసాను, నా షోలు చూసాను. అండ్ దాని తర్వాత ఇంకా కారం చెప్పి వంటలు కూడా చేయాలని ఫిక్స్ అయ్యాను. అండ్ బేసిక్ గా అసలు ఏంటి అంటే, మాకు అంటే ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఇంట్లో కనిపించేటప్పుడు వర్క్ చేస్తారో వాళ్ళందరూ అయితే వర్క్ చేస్తారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఊళ్ళకి ముందుగానే పంపిస్తారు, వాళ్ళు కూడా పంపిస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా టైం స్పెండ్ చేయాలి, ఇంట్లోనే ఉండాలి. వాళ్ళు కూడా స్టేయింగ్ అట్ హోమ్ ఇస్ ఆల్వేస్ సేఫ్. సో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అన్ని పనులు అమ్మే చేయకుండా కాస్త అప్పుడప్పుడు వంటల్లో చేసి, గిన్నెల దోమలో చేసి పొద్దున ఊడుద్దాం అని ట్రై చేశాను. దాని తర్వాత మమ్మీ చెప్పారు ఇంకెప్పుడు చీపురు పట్టుకోకుండా ఎక్స్ట్రా మట్టి తెచ్చేలా ఉన్నాను నువ్వు ఊడ్చడం కంటే. సో ఇప్పుడు బెండకాయ ఎప్పుడు చేయడం ఎలా, దానికి కావాల్సిన పదార్థాలు మీకు తెలుసు. నేనైతే చిన్నప్పుడు టీవీలో చూపించినట్టు చిటికెడు ఉప్పు చంపేస్తారా, నన్ను ఉప్పు ఎక్కువ ఏంటంటే, ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా మనకు నచ్చిన తినాలి, లేకపోతే కష్టం. రోజు చేసే దానికంటే ఇలాంటివి బాగుంటాయి. సో కొంచెం కావాలి ఆల్మోస్ట్ 10 డేస్ అయింది. సో పది రోజుల్లో ఫస్ట్ 2 రోజులు ఉన్న టీవీలో ఉన్న షోస్ అవి సినిమాలన్నీ కవర్ చేశాను. అండ్ దాని తర్వాత అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు. బాగుంది ఈ కుకింగ్ లో కూడా హ్యాండ్ చేయడం వచ్చి మనకు కూడా బోర్ పడుతుంది కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ అందుకంటే ముఖ్యంగా మనకి ఇంట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో స్టే అట్ హోమ్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ పెరగకుండా ఉండాలి, ఈ కరోనా వైరస్ చైన్ బ్రేక్ అవ్వాలి అంటే మనం ఇంట్లో ఉంటే మనం వాళ్ళకి వైరస్ అందితే మనం వాళ్ళకి నుంచి మనం తెచ్చుకోం. సో ఇంకోళ్ళు బాబోగుల కోసం మనం ఇంట్లో కూర్చోమన్నారు, అంతకంటే ఏం కావాలి. సో ఇంట్లో ఉండండి. సో ఇంట్లో ఉన్నప్పుడు గోరవలేమో నేను రోజుకు వెరైటీ చేద్దాం అనుకుంటాను, మ్యాక్సిమం మీకు తెలియజేస్తాను. సో మీరేం చేస్తున్నారు కొత్తగా ఇప్పుడు వరకు చేయండి నాకు చెప్పండి. రైట్, స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ ప్లీజ్ స్టే హోమ్.